నా పేరు పుణ్య యాదగిరి. అంటే బేరం చేసా, బేరం చేసా. మంచిగా ఉంది, మంచిగా నాకు పెంచిరు, పెంచిరు వస్తుంది. 4000 బాగానే ఉంది. అంతకన్నా ఎక్కువ ఇస్తామంటారు కానీ ఓళ్ళు వచ్చింది మా పర్వాలేదు. కాంగ్రెస్ అది కేసీఆర్ కావాలి. మాకు ఏముంది, మాకు ఏముదు, అంత ఆశ మాకు ఏముదు. ఆహా అంతే, కేసీఆర్ కావాలి. ఎన్నికలు మా ఉంటే కేసీఆర్ కావాలి. నా పేరు సురేష్. ధోనియాలనే. ఇట్లా తెలంగాణ నెంబర్ 1 ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. ఇంత మంది జనాలు వెళ్ళాక మీకు అర్థమైపోతుంటది, గ్రామస్తులు ఎంతమంది వచ్చారు, ముసలు ఎంతమంది వచ్చారు అనేది. చాలా మంది కూడా అవును జరిగింది జరిగింది. ఒక 5 నిమిషాలు మనకు ఏది ఉన్నా కానీ, మనకు దాడి జరిగినా కానీ, ఏదంటే వాళ్ళు ఎవరి వల్ల వాళ్ళు చేసుకుంటున్నారు అనేది మనకు తెలియదు రాజకీయాలు. కానీ మాకైతే ఇంతవరకు అయితే సేఫ్గానే ఉన్నది. ప్రస్తుతానికి అయితే మేము టీఆర్ఎస్కి ఓట్ వేయాలనుకుంటున్నాం, టీఆర్ఎస్లోనే ఉండగలుగుతున్నాం. టీఆర్ఎస్కి ఎందుకు ఓట్ వేయాలనుకుంటున్నావు? కాంగ్రెస్ ఎందుకు చేసింది కాబట్టి మనం ప్రస్తుతానికి మాకు అన్ని మంచిగా చేసింది కాబట్టి అందులోనే ఉండాలనుకుంటున్నాం. మన జనస్సులో కూడా, మన గ్రామస్తులకు కూడా అందరికి మంచిగా చేసింది. అందుకే ఇంతమంది కూడా చాలా మంచిగా వస్తుంది. యాదయ్య, ఏం పని చేస్తున్నావు? కూలి పని చేస్తా. బ్రహ్మాండంగా ఉంది, మంచిగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కటి ఇస్తుండే, ఏమి ఇస్తలేడు, రైతుకి ఇస్తుండు, ప్రతి ఒక్కటి రైతు బంధు ఇస్తుండు, ఇల్లు లేని వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇస్తుండు. అది తప్పు, తప్పది నవసి పెట్టి పొడవడం తప్పది. అవును మరి, చాలా తప్పది. అంటే ఇప్పుడు కావాలని చేసిన పని అది, అంతే కదా. అది కావాలని పొడిపించరు, అట్లా కూడా తప్పది. సొంతం చేసింది కాదు అది లింగనాయం, ఊరు చెప్తేనే పొడిచిండు. టీఆర్ఎస్ రావాలి, కేసీఆర్ వస్తేనే కరెక్ట్. ప్రతి ఒక్క దానికైనా ఇస్తాడు కేసీఆర్. జిందాబాద్ లింగే. వ్యవసాయం పని, ఎట్లుంది? కరెంటు బాగానే ఉంది, కరెంటు రైతు బంధు ఇస్తుండు. ఇంకా రాకముందు మనం ఏం చేయలేదు, ఇప్పుడు వచ్చిన కన్నాతే బాగానే ఉంది. బాగానే ఉంది, వస్తుంది రైతు బంధు కరెక్ట్ గా తప్పది. రైతు బంధు ఆపమంటే ఆయన కావాలా? అది మంచి పని కాదు, తప్పే అది. అది కూడా తప్పే, అది కూడా తప్పే. ఇంకా 4 రోజులకి ఎలక్షన్లు ఉన్నాయి కదా. రాష్ట్రంలో బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి జరుగుతుంది అనుకుంటున్నావు? టీఆర్ఎస్. ఎందుకు రావాలి? రైతు బంధు ఇస్తుంది, ముసలిలోకి పింఛన్ ఇస్తుండు, ఇప్పుడు మనకు దళిత బంధు ఇస్తుంటాడు. అది అదొకటి ఏ వాళ్ళకి ఏలేదు. ఇంకా అది ఇంకా కరెంట్ అయితే పుష్కలంగా ఇస్తుండు మనకు రైతు కాబట్టి. మాకు ఇంకా అంతకన్నా ఎక్కువ ఏముంది మనకు? టీఆర్ఎస్ రావాలి.